కోవిడ్ పరీక్షలకు తప్పని క్యూలు. కరోనా పరీక్షల విషయంలో నేటికీ గందరగోళ వాతావరణమే. ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. ప్రపంచ మానవాళిని అతలాకుతలం చేస్తున్న ఈ కోవిడ్-19 కరోనా మహమ్మారి విశాఖపట్నంలో మరీ రోజురోజుకి విజృంభిస్తుంది. దీన్ని అరికట్టడానికి కావలసిన చర్యలు తీసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ పూర్తిగా వైఫల్యం చెందిందని చెప్పక తప్పదు. ఎందుకంటే కరోనా టెస్టులు చేయించుకోవడానికి లైన్లో నిలబడిన వాళ్ళకి గంటల తరబడి పడుతుంది. ఆ చేసిన టెస్టులు కూడా రిపోర్ట్ ఇవ్వడానికి చాలా ఆలస్యం అవుతుంది. ఆలస్యమైనా ఇచ్చిన రిపోర్టు పాజిటివ్ ఉన్న వాళ్ళకి నెగిటివ్ వస్తుంది, నెగిటివ్ ఉన్న వాళ్ళకి పాజిటివ్ వస్తుంది. సక్రమంగా పరిశోధన చేయటం లేదనేది, ప్రయోగశాలలో పరిశోధనలు చేయటం లేదనేది ఒక పెద్ద ఎత్తున విమర్శ వస్తుంది. ఇంకొక పక్క తీరా లైన్లో నిలబడిన తర్వాత, దగ్గరికి వచ్చిన తర్వాత మీరు ఇక్కడ కాదు ఈఎన్టీకి వెళ్ళండి అని ఒకళ్ళు అంటున్నారు. ఇది చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. అసలే కరోనాకి ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఇటువంటి చర్యలు సరైనది కాదు. ఇంకొకటి, హోమ్ ఐసోలేషన్లో ఉన్నటువంటి వాళ్ళకి కిట్లు ఇస్తామని ప్రభుత్వం చాలా ఆర్భాటంగా ప్రకటించింది. ప్రభుత్వం ప్రకటనలకి కింద స్థాయిలో జరుగుతున్న దానికి ఏమాత్రం పొందన ఉండటం లేదు. దాదాపు 4000 మంది ఐసోలేషన్లో ఇంటి దగ్గర ఉంటున్నారు. వీళ్ళకి కిట్లు కానీ కనీసం మందులు కూడా సప్లై చేయటం లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రకటన చేసినట్టు ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకి కూడా కిట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ఇంకొక పక్క, ఒక రోజుకి 500 రూపాయలు నాణ్యమైన భోజనం సదుపాయాలు కల్పిస్తామని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన డబ్బులు గుత్తేదారులు చాలా నిలువుదోపిడీ చేస్తున్నారు. నాణ్యమైన భోజనం కాదు కదా, పౌష్టికాహారం కాదు కదా, శుభ్రం కూడా ఉండటం లేదు. చాలా అధ్వానంగా ఉంది పారిశుద్ధ్యం. క్వారంటైన్ సెంటర్లో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉంది. మంచినీళ్ళు సరఫరా లేదు, వెలుతురు ఉండట్లేదు. చాలా దిగ్భ్రాంతికి గురయ్యే పరిస్థితి ఉంది కరోనా రోగులు. దీన్ని సరిచేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆరోగ్య శాఖ మంత్రి కానీ జిల్లా ఉన్నతాధికారులు కానీ జిల్లా కలెక్టర్ గారు కానీ తక్షణ చర్యలు చేపట్టాలని విశాఖ నగర ప్రజలందరి తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఈరోజు పెద్ద ఎత్తున మన రాష్ట్రంలో కరోనా వైరస్ భారీ ఎత్తున పెరిగిపోతుంది. పెరిగిపోయినందువల్ల వార్డు సచివాలయంలోని టెస్టులు పెట్టేశాం మీకు ఎందుకు అని అంటున్నారు. ఆ వార్డు సచివాలయంలో కూడా టార్గెట్ ఇస్తున్నారు. జనం చూస్తే విపరీతంగా వస్తున్నారు, సమాచారం ఇస్తున్నారు, విపరీతంగా వస్తున్నారు. వచ్చిన వాళ్ళకి టార్గెట్ ఇచ్చిన తర్వాత ఆ టార్గెట్ కిట్లే ఉంటున్నాయి. ఆ టార్గెట్ కిట్లలో కూడా కొన్ని విఫలమవుతున్నాయి. విఫలమైపోయిన దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా చేస్తానని అంటున్నారు. ప్రైవేట్ హాస్పిటల్ చూస్తే భారీ రేటు, ప్రైవేట్ హాస్పిటల్లు రేట్లు చూస్తే విపరీతంగా పెరిగిపోయి విపరీతంగా చూడటానికి కూడా ఇబ్బందిగా ఉంది. దీన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలనేదే మా విజ్ఞప్తి. ఈ వర్షాకాలంలో సీజనల్ వ్యాధి, జ్వరం, దగ్గు, జలుబు కంపల్సరిగా అందరికీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ప్రతి ఇంట్లో దగ్గు, జలుబు, జ్వరం లేకుండా ఏ ఇల్లు లేదు. కానీ ఈ నేపథ్యంలో మొత్తం ప్రైమరీ హెల్త్ సెంటర్లు ఎక్కడైతే ఉన్నాయో ప్రైమరీ హెల్త్ సెంటర్లో వీళ్ళు కరోనా టెస్టులు చేపించి, అలాగే మెరుగైనటువంటి నాన్ కోవిడ్ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళందరికీ వైద్యం అందించాలి. కానీ ఆ రకంగా ఎక్కడ కూడా అందించట్లేదు. ఈరోజు 6 లెవెల్ హాస్పిటల్లో 5000 టెస్టులు చేశారు. 5000 టెస్టులు ఎక్కువ చేశారని చెప్పి రేపటి నుండి ఆపేస్తున్నామని చెప్పి ప్రకటన చేశారు. మరి 5000 టెస్టులు అయిపోతే ఇంకా జనాలు ఏమైపోవాలి, ఆపేయడం ఏంటి? ఖచ్చితంగా దాన్ని కొనసాగించాలి. ఎక్కడ ఆగిన పరిస్థితుల్లో అక్కడికి వెళ్తున్నారు, అక్కడ సులువుగా అవుతుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి డాక్టర్ గారు ఆయన ఆమె సొంతంగా ఓన్ చేసుకొని పనిచేస్తున్నారు కాబట్టి అక్కడ అవుతున్నాయి. కానీ ఈరోజు ఈఎన్టీ హాస్పిటల్లో చూస్తే 100ల మంది క్యూలో లైన్లు కాస్తూ ఉన్నారు. అలాగే పెదగంటేడలో లైన్ కాస్తూ ఉన్నారు. అలాగే వన్ టౌన్లో లైన్ కాస్తూ ఉన్నారు. ఇటు గోపాలపట్నంలో లైన్ కాస్తూ ఉన్నారు. అంటే కొన్ని వార్డుల్లోనే సచివాలయాల దగ్గర ఈ కరోనా టెస్టులు చేస్తూ ఉన్నారు. ఎక్కువగా చేయకపోవడం వల్ల ఏంటంటే లైన్ విపరీతంగా పెరిగిపోతుంది. వాళ్ళని ఎప్పటికప్పుడు వాలంటీర్లు ఏం చేయాలంటే ఎవరికైనా ఆధార్ కార్డులు తీసుకొని వాళ్ళ ఐడి క్రియేట్ చేసి ఐడి నెంబర్ ఇచ్చి పలానా టైంకి మీరు వెళ్ళండి అని చెబితే వాళ్ళు లైన్ లేకుండా ఉంటారు. అలాగే వెళ్ళిన వాళ్ళు ఆ కిట్లు ఈరోజుకి 50 అయిపోతే ఇంకా 50 మంది తప్ప మిగతా వాళ్ళకి చేయడం లేదు. వాళ్ళు రోజుల తరబడి తిరగాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి కరోనా వైరస్ ఖచ్చితంగా అరికట్టాలంటే ప్రతి ఇంటికి టెస్టులు చేయాలి. ఏఎన్ఆ మళ్ళీ హెల్త్ ఆఫీసర్లను పంపించి ఈ టెస్టులు ఇళ్ళ దగ్గర చేస్తే ఇంకా మంచిది. ఈరోజు కరోనా ప్రతిరోజు రోజురోజుకి వేల సంఖ్యలో పెరుగుతుంది. ఒక్క విశాఖపట్నంలోనే 1000 నుంచి 1500 కేసులు వస్తున్నాయి. కానీ టెస్టులు మాత్రం సరిగ్గా జరగటం లేదు. మొన్నటి వరకు
టీబీ హాస్పిటల్లో టెస్టులు చేసేవారు అక్కడ కేసులు ఎక్కువనే అని చెప్పి ఇప్పుడు టీఎన్టీకి మార్చారు రోజుకి 20 మందికి 30 మందికి చేస్తామని వచ్చిన జనాలందరిని వెనక్కి పంపిస్తున్నారు తెల్లవారు 5 గంటల నుంచి క్యూ లైన్లు కాసి టెస్టులు జరగక చాలా మంది వెనక్కి వెళ్ళిపోవడం జరుగుతుంది ఈ రోజు ఈఎన్టీలో చేసే టెస్టులకి కనీసం 15 రోజుల నుంచి 25 రోజులు పడుతుంది ఆ తర్వాత పాజిటివ్ అని చెప్పేసి వాళ్ళు ఫోన్ వస్తుంది మరి ఈ 15 20 రోజులు క్వారంటైన్ టైమే 14 రోజులు అయితే ఈ 15 రోజుల్లోనూ మరి ఆయన పాజిటివ్ ఎంతమందిని కలిసి ఈ కరోనాను ఎంతమందికి విస్తరిస్తాడో తెలియదు తను కూడా కరోనా ఉందో లేదో తేల్చుకోలేక ఈరోజు సతమతమయ్యే పరిస్థితి ఉందని ఇంట్లో ఉండలేక లేదని బయటికి రాలేక ఈరోజు చాలామంది ఇబ్బంది పడుతున్నారు టెస్టులు ఇక్కడ మేము చేయటం లేదు ఇక్కడ చేయడం 30 మందికి మించి పెంచమని చెప్పి చెప్పడం వల్ల బయటికి వెళ్ళిపోమని చాలామందిని పంపించేస్తున్నారు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే 1000 రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది ఇప్పటికైనా ప్రభుత్వం టెస్ట్ సెంటర్లు పెంచి ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళందరినీ కూడా టెస్టులు జరిపించేటట్టు చూడాలి అలాగే ప్రైవేట్ పిహెచ్సిల్లో టెస్టులు చేస్తున్నారు ఆశా వర్కర్ల ద్వారా వాటిల ద్వారా అక్కడ వచ్చే టెస్టులు రిపోర్ట్లు కూడా తప్పుడుగా వస్తున్నాయని చెప్పేసి చాలామంది నెగిటివ్లు చూపిస్తున్నారు పాజిటివ్ ఉన్న వాళ్ళు కూడా అని చెప్పేసి ఈరోజు పిహెచ్సిల్లో కూడా చెప్పడం జరుగుతుంది ఈ రకంగా ప్రభుత్వం ఇప్పటికైనా సరే ఈ కరోనా పేషెంట్లకు సంబంధించి టెస్టుల సంఖ్య పెంచాలి రిపోర్ట్లు కూడా ఇన్ టైంలో ఒకటి రెండు రోజుల్లోనే వచ్చేటట్టుగా చూడాలి ప్రతి ఒక్కరిని హాస్పిటల్ సంఖ్య పెంచకపోయినా హౌస్ క్వారంటైన్లోనే సరే ఉండేటట్టుగా తనకున్న వాలంటీర్లతోటి ఆశా వర్కర్లతోటి ప్రతి ఒక్కరు కూడా కరోనా వచ్చిన వాళ్ళు హౌస్ క్వారంటైన్లో ఉన్నారా లేదని చెకప్ పెంచాలి ఆ రకంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో భారతదేశంలో ప్రపంచాన్ని కుదిపివేసేటువంటి కరోనా మహమ్మారి ప్రజానీకాన్ని తీవ్ర భయం ఆందోళనకి గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ ప్రజలు ఎదుర్కొంటున్నారు ఈ ప్రజలకి తక్షణమే చెకప్లు చేయడంలో వైద్యం అందించడంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఈ కరోనా వైరస్ని సవాలుగా తీసుకొని దీన్ని ఎదుర్కొంటామని చెప్పి చెప్తున్నారు వారు చెప్తున్నటువంటి మాటలకి జరుగుతున్నటువంటి పనులకి ఎక్కడ ఫలితం లేకుండా ఉందనేటువంటిది విశాఖ ప్రజలు భావిస్తూ ఉన్నారు ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక ప్రాంతాల్లో ఈ అత్యవసర సర్వీసులు అందిస్తున్నాం అంటున్నారు కానీ ఏదైతే కరోనా లాక్డౌన్ ప్రకటించిన తర్వాత ఈ వ్యాధి వచ్చినటువంటి వాళ్ళు అటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కావలసినన్ని పడకలు లేకపోవడం ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్దామంటే లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి వస్తుంది ఈ పరిస్థితుల్లో మేము అందరికీ చెకప్ చేస్తామంటున్నారు చెకప్లు కూడా కేవలం కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమై అక్కడ వందలాది మంది వస్తున్నారు ఆ ప్రాంతంలో శానిటేషన్ సరిగ్గా లేని పరిస్థితి భౌతిక దూరం పాటించడానికి కూడా అవకాశం లేని పరిస్థితి టెస్టులు కూడా నామమాత్రంగా జరుగుతున్నాయి తప్ప ఇందులో రెండు రకాల టెస్టులు ఒకటి రాపిడి టెస్ట్ ఒకటి అదేవిధంగా ఊపిరితిత్తులకి గొంతులోంచి పంపించినటువంటి టెస్ట్ రెండోది ఉంది ఇవాళ వీరు చేస్తున్నటువంటి రాపిడి టెస్టులు మాత్రమే చేస్తున్నారు దీనివల్ల వ్యాధి ఉన్నా కానీ లేనట్టుగా చూపిస్తుంది దీనివల్ల మరణాలు కూడా పెరిగిపోతూ ఉన్నాయి కాబట్టి పెరుగుతున్నటువంటి మరణాల్ని అరికట్టేందుకు కావలసినటువంటి చర్యలు తీసుకోవాలని అంటే నిన్న మొన్న కూడా గవర్నమెంట్ చెప్తా ఉంది ఇప్పుడు మేము ఏ కొన్ని ఏరియాలకి పరిమితమై రేపు రాబోయే కాలంలో ప్రతి వార్డులో పెడతాం దానికి కావలసినటువంటి ముడిసరుకులు అందిస్తామని చెప్తున్నారు తప్పితే దానికి కావలసిన కిట్లు ఏవైతే కరోనా వైరస్ నుంచి రక్షణ పొందాల్సినటువంటి కిట్లు ఏవైతే ఉన్నాయో ఆ కిట్లు కానీ అనుభవం కలిగినటువంటి నర్సింగ్ స్టాఫ్ కానీ అందుబాటులో అనుభవం కలిగినటువంటి డాక్టర్లు లేకపోవడంతో విశాఖ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు కాబట్టి ప్రభుత్వం తక్షణమే మీరు చెప్పినటువంటి మాటల్ని ఆచరణలో పెట్టాలి అన్ని వార్డుల్లో వైద్య సేవలు అందించాలి డాక్టర్లు కూడా ఆసుపత్రుల చుట్టూ రావట్లేదు దీనివల్ల చిన్న పరిస్థితి వచ్చినా కానీ ప్రజలు మరణ బారిన పడతామనేటువంటి ఆందోళనకు గురవుతున్నారు కాబట్టి ఎమ్మెల్యేలు వెంటనే రంగంలోకి దించాలి అదేవిధంగా ర్యాపిడ్ టెస్ట్ కాకుండా ఊపిరితిత్తు టెస్టులు చేయాలి అత్యవసర మందులు అందుబాటులో ఉంచాలి వాళ్ళకి కావలసినటువంటి పోషకాహారం ఏదైతే ఉందో దాన్ని నాణ్యమైనటువంటిది ఇచ్చి ప్రజల ప్రాణాలకి రక్షణ కల్పించాలని చెప్పి విశాఖ ప్రజలు కోరుకుంటున్నారు ముఖ్యమంత్రి గారు కూడా ఆ వైపుగా చొరవ తీసుకొని ఈ సమస్య పరిష్కరించి ప్రజల ప్రాణాలకి రక్షణ కల్పించాలని చెప్పి విశాఖ ప్రజల తరపున గౌరవ ముఖ్యమంత్రి గారికి విన్నపం చేస్తా ఉన్నాం గత 8 నెలలుగా ప్రపంచాన్ని
పట్టిపీడిస్తూ ప్రపంచ ప్రజలను తల్లకిందులు చేస్తున్నటువంటి కోవిడ్ 19 కరోనా మహమ్మారి రోజు రోజుకి మరింత వేగంతో విజృంభిస్తూ ప్రజల ప్రాణాలను బలిగొంటుంది ఈ నేపథ్యంలో మన దేశంలో కూడా విపరీతమైనటువంటి వేగంతో కరోనా వైరస్ విజృంభిస్తూ ప్రజల ప్రాణాలతో చలగాటం ఆడుతున్నటువంటి నేపథ్యంలో ఆంధ్ర రాష్ట్రంలో విపరీతంగా కేసులు పెరుగుతూ ఉన్నాయి మన విశాఖపట్నంలో మరింత వేగంతో విజృంభిస్తూ కేసులు పెరుగుతూ ఉన్నాయి కానీ మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కరోనా వైరస్ ను కట్టడి చేయడంలో ప్రకటనలు మాత్రమే పరిమితం అవుతుందే తప్పించి ఈ ప్రజలను ప్రాణాలను కాపాడడంలో రాష్ట్ర సర్కార్ వైఫల్యం చెందిందని మేము భావిస్తా ఉన్నాం ఒకవైపు విశాఖ జిల్లాలో చూసుకుంటే ఈ రోజు మంత్రులు హడావిడి చేస్తా ఉన్నారు ప్రకటనలకు పరిమితం అవుతా ఉన్నారు తప్పించి ఇక్కడ చెస్ట్ ఆసుపత్రిలో గాని లేకుంటే కేజీహెచ్ గాని ఇతర విమ్స్ గాని గీతంలో గాని ఇటువంటి ప్రాంతాల్లో కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఏర్పాట్లు చేసి పరిమితం అయ్యారు తప్పించి ఈ ర్యాపిడ్ టెస్టులు ఉన్నాయి ఈ ర్యాపిడ్ టెస్టులు అసలు దానికి అతిగతి లేదు ఈ ర్యాపిడ్ టెస్టులు పూర్తిగా అవాస్తవం పాజిటివ్ ఉన్నవాడికి నెగిటివ్ వస్తుంది నెగిటివ్ ఉన్నవాడికి పాజిటివ్ వస్తుంది పూర్తిగా ఫెయిల్యూర్ అయ్యింది ఒకవైపు స్వాప్ టెస్టులు కూడా ఇవి కూడా పూర్తిగా వైఫల్యం చెందాయి కాబట్టి మేము ఒకటే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం చిత్తశుద్ధితో మీరు ప్రజల ఆరోగ్యం పట్ల కరోనాను కట్టడి చేయడం పట్ల వ్యవహరించండి దాని పట్ల చిత్తశుద్ధితో ముందుకు వెళ్ళండి ఎందుకంటే చెస్ట్ ఊపిరితిత్తులకు డైరెక్ట్గా స్కానింగ్ ఇటువంటి తీయడం ద్వారా ఈరోజు కరోనా వైరస్ని దాన్ని కనిపెట్టడంలో పూర్తిగా సక్సెస్ అవుతున్నాం కాబట్టి ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ఒకవైపు చూసుకుంటే రాష్ట్రంలో ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్స్ ఈరోజు ప్రజల కరోనా రోగుల యొక్క భయాన్ని దోపిడీకి చేసుకుని వారి యొక్క భయాన్ని అన్కాష్గా చేసుకుని ఈరోజు వ్యాపారాన్ని మరింత వేగంతో ముందుకు తీసుకెళ్తున్నాయి ఆ నేపథ్యంలోనే అంత ఎంతకి బరి తెగించారంటే కరోనా ప్రైవేట్ హాస్పిటల్స్ కార్పొరేట్ హాస్పిటల్స్ ఏకంగా హోటల్స్ని తీసుకుని ఈరోజు వ్యాపారం చేస్తున్నారు అసలు హోటల్స్లో ఏ విధమైనటువంటి మౌలిక వసతులు ఉంటాయి హోటల్స్లో కరోనా రోగులను పెట్టి ఏ విధమైనటువంటి చికిత్స అందిస్తారో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చెప్పవలసిన అవసరం ఉంది ఈరోజు విశాఖ నగరంలో 20 లక్షల పైబడి ఉన్నటువంటి జనాభా గల ఈ నగరంలో మ్యాక్స్ సెంట్రల్ కోవిడ్ సెంట్రల్ టెస్టులు చేసేదానికి గాను సరిపడేటటువంటి లేకపోవడం వలన ఈరోజు చూసుకుంటే బొల్లయ్య కాలేజీ పక్కన ఉన్నటువంటి 13, 14, 16 వార్డులకి ఇక్కడ మ్యాక్స్ సెంటర్లో కోవిడ్ టెస్టులు జరుగుతూ ఉన్నాయి ఎంత నిర్లక్ష్యం అంటే 16 వార్డుకు సంబంధించినటువంటి ఏఎన్ఎంలు ఇంకా ఇప్పటికీ కూడా వచ్చేటటువంటి పరిస్థితి లేదు 13, 14 వార్డులు ఏమో టెస్టులు జరుగుతూ ఉన్నాయి 16 వార్డుకి సంబంధించి వచ్చినటువంటి ప్రజలు ఇక్కడ అలాగా వెయిట్ చేస్తూనే ఉన్నారు ఇందులో డయాబెటీస్కి సంబంధించినటువంటి పేషెంట్ల పరిస్థితి 11 గంటలకు రమ్మంటే దాదాపు 1 గంట దాకా అవుతుంది 2 గంటల పాటు ఇక్కడ కూర్చోడానికి కుర్చీలు కూడా వేయకుండా అలా పేషెంట్లతో పెద్దవాళ్ళు ముసలోళ్ళతో సహితం అలాగే నుంచో నిండిపోయారు ఇంత నిర్లక్ష్య వైఖరి అనేది ప్రభుత్వం సరైన పద్ధతి కాదు తక్షణమే అధికార యంత్రాంగం చొరవ తీసుకొని ఇక్కడ కోవిడ్ సెంటర్ టెస్టులు ఏవైతే జరుగుతున్నాయో వాళ్ళకి కావాల్సినటువంటి మౌలిక వసతులన్నీ ఏర్పాటు చేసి సరైనటువంటి సామాజిక దూరం పాటించకుండా ఇక్కడ ఉన్నారు ఈరోజు మ్యాక్స్ సెంటర్లు అరాకొరగా ఉన్నాయి 20 లక్షల పైబడి జనాభా ఉన్నటువంటి నగరంలో వార్డుకు ఒక మ్యాక్స్ సెంటర్ని ఏర్పాటు చేయాలి అక్కడ వైద్య అధికారులను ఏర్పాటు చేయాలి అలానే వార్డుకి 50 మందిని మాత్రమే టెస్టులు జరుగుతూ ఉన్నాయి ఈరోజు 50కి పైబడి క్యూల్లో నుంచొని మ్యాక్ సెంటర్లో వెయిట్ చేస్తూ ఉన్నారు ఐడి కార్డు ఐడి నెంబర్ కోసం కానీ 50 మంది ఎక్కువ మంది ఉంటే చేసేటటువంటి పరిస్థితి లేదు ఈరోజు ఉందో లేదో తెలియకుండానే అనుమానంతోనే ప్రాణాలు ఇచ్చేటటువంటి పరిస్థితుల్లో విశాఖ నగరంలో ఉన్నటువంటి ప్రజలు ఉన్నారు కాబట్టి మ్యాక్ సెంటర్లు వార్డుకు ఒకటి చొప్పున ఏర్పాటు చేయాలి దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ముఖ్యంగా విశాఖపట్నం నగరంలో కరోనా విలయతాండం చేస్తూ ఉంది ఈ కరోనాని అదుపు చేయడంలో కానీ కరోనా బారి నుండి ప్రజల్ని కాపాడడం కానీ ప్రభుత్వం ఎక్కడా కూడా ఆ రకమైన చర్యలు అనేవి చేపట్టడం లేదు ఎక్కడా కూడా కరోనా టెస్టులు చూస్తే వార్డులో 30,000, 40,000 మంది జనం ఉన్న దగ్గర రోజుకి కేవలం 20 మందికి 30 మందికి మాత్రమే టెస్టులు చేస్తూ ఉన్నారు ఓ సెంటర్ పెట్టి ఆ సెంటర్ రమ్మని చెప్పి అక్కడ టెస్టులు చేసి ఆ 20, 30 మందికి అదనంగా వస్తే రేపు రండి ఎల్లుండి రండి లేకపోతే ఇంకో తెరిగిపోండి అని చెప్పి రోజుల తరబడి టెస్టులు అనేవి తిప్పడం అనేది జరుగుతుంది ఇదే విధంగా ఇవాళ ఇంటింటికి వచ్చి టెస్టులు చేస్తాం మేము వాలంటీర్లు పెట్టాం ఏఎన్ఎంలు పెట్టాం సిహెచ్వి లేకపోతే హెల్త్ వర్కర్లు ఉన్నారు మీకు ఏమీ లేదని చెప్పి ప్రభుత్వం ఒక పక్క చెబుతూనే మరో పక్క నుంచి సెంటర్కి రమ్మని చెప్పిన తర్వాత ఆ సెంటర్లో కూడా తగినంత ఎక్విప్మెంట్ లేదు ఉన్నటువంటి స్టాఫ్ని పనిచేసినప్పుడు కూడా తగినంత ఎక్విప్మెంట్ ఇవ్వకుండా వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలు కల్పించకుండా ఇవాళ ప్రభుత్వం ప్రజల యొక్క ప్రాణాలతో చలగాటవాడే రీతిలో వ్యవహరిస్తుంది మరో పక్క నుంచి ఇవాళ కరోనా విజృంభించినటువంటి తర్వాత కూడా ముందుగా అంతా అడావిడి చేసినటువంటి ప్రభుత్వం ఇవాళ కరోనా మాకు సంబంధం లేదు
ఎవరు బతకడ బతకడని చేతులు ఎత్తేసి ఇవాళ చేతులు దులుకుపోయేటువంటి పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఇవాళ మేము కోరుకునేది ఏంటంటే అన్ని వార్డుల్లోనూ కరోనా టెస్టింగ్ సెంటర్లని సంఖ్య పెంచాలని చెప్పి కోరుకుంటున్నాం ప్రజలందరూ ఇవాళ. ఎందుకంటే ఏ ఇంట్లో ఏ టైంలో ఎవరికి కరోనా వచ్చిందో ఎవరు నెగిటివో ఎవరు పాజిటివ్ అనో తెలియట్లే. తీరా అక్కడికి వెళ్ళిచ్చి కరోనా కూడా నేను కరోనా నాకు జలుబు ఉంది దగ్గు ఉంది జ్వరం ఉందని చెప్పి వెళ్ళే వ్యక్తికి కూడా కరోనా నెగిటివ్ అని వస్తుంది అంటున్నారు. అంటే నెగిటివ్ వస్తుందంటే దానికి ఏ రకంగా నెగిటివ్ వచ్చింది? ఆ తర్వాత వేరే దగ్గరకు పోతే అక్కడే పాజిటివ్ వస్తుంది. ఒక దగ్గర నెగిటివ్ అంటే ప్రైవేట్ హాస్పిటల్కి పోతే అక్కడ పాజిటివ్ వస్తుంది. అంటే ప్రభుత్వం ఇచ్చేటువంటి కిట్లలో లోపమా లేదా నిజంగానే అది వస్తుందా అన్నది కూడా అర్థం కానటువంటి పరిస్థితి. ఇవాళ ప్రజలు ప్రైవేట్గా వైద్యం చేయించుకోవాలా ప్రభుత్వం ఏర్పాటు చేసిన సెంటర్కి వెళ్ళాలనేటువంటి మీమాంసలో ఇవాళ ప్రజలు ఉన్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చెప్పి చేయగలుగుతుందో అదే చెప్పి ప్రజలకి నమ్మకాన్ని కలిగించాలి తప్ప ప్రజలు పక్కదారి పట్టించే విధంగా ప్రకటనలు ఒకలాగా చేతల్లో ఒకలాగా మాటల్లో ఒకలాగా ఉంటే మాత్రం రాష్ట్రం రానున్న రాష్ట్రంలో రోజుల్లో ఈ రాష్ట్రంలో పూర్తిగా కరోనా బాధితుల సంఖ్య ఇంకా పెరిగిపోతూ ఉంటుంది. ఒక పక్క వేల లక్షల సంఖ్యలో కరోనా టెస్టులు చేసామని చెప్తున్నటువంటి పరిస్థితుల్లో మరి ఈ విశాఖపట్నం నగరంలో చూస్తే ఏ వార్డులోకి వెళ్ళినా సరే 20 మంది 30 మంది సెంట్రల్ దగ్గర మాత్రం వందల మంది వచ్చి నిలబడతా ఉంటే వాళ్ళు చేసేటువంటి పరిస్థితి లేదు. ఇది ప్రభుత్వం చేతకాంతనంగా అంగీకరించి భవిష్యత్తులో పూర్తిగా కరోనా సెంటర్లు పెంచి కరోనా నేపథ్యంలో బాధ్యతలు రావాల్సినటువంటి వైద్య సదుపాయాన్ని అందించాలి. యావత్ ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రపంచంలో వణికిస్తున్న కరోనా మహమ్మారి ప్రజలకి తీవ్ర ఆందోళనకు గురి చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలో నరేంద్ర మోడీ గారు జగన్మోహన్ రెడ్డి గారు 6వ తారీఖు నుంచి లాక్డౌన్ టైంలో ఇంటింటికి సర్వే చేయిస్తాము కోవిడ్ పరీక్షలు చేయిస్తామని చెప్పారు. కనీసం ఇంటింటికి ఈ జీవీఎంసీ అధికారులు స్టిక్కర్ల వరకే ఆదు 4వ సర్వే అయింది 5వ సర్వే అయింది స్టిక్కర్ల వరకే పరిమితం అవుతుంది తప్ప చేతల వరకు ఏమీ కనబడడం లేదు. ఈవేళ ప్రజలు బయటకు రావాలని భయాందోళనకు గురవుతున్నారు. ఈవేళ కోవిడ్ సెంటర్లు పెట్టి 2 వార్డులు కలిపి కనీసం ఆ వార్డులోకి 20 మందికి ఈ వార్డులోకి 20 మందికి చేస్తున్నారు తప్ప మిగతా వాళ్ళు భయాందోళన ఒకవేళ కరోనా వచ్చిందో చేయించుకుందామని జనాలు తొండపు తొండాలుగా వెళ్తూ ఉన్నారు. అక్కడ ఒకవేళ నెగిటివ్ వచ్చిన వ్యక్తి పక్కన పాజిటివ్ వచ్చిన వ్యక్తి ఉంటే ఆ వ్యక్తికి కూడా సోక పక్కనున్న నెగిటివ్ బాధితులు కూడా చేరే అవకాశం ఉందని చెప్పేసి మరింత ఎక్కువ ఈ కోవిడ్ టెస్టులు కూడా చేయించుకోవాలి అని అనుకుంటే ప్రజలు కిట్లు లేవు అవి లేవు ఇవి లేవు రేపు రండి ఎల్లుని రండి అని చెప్తున్నారు తప్ప ఎక్కడ చేయించుకోవాలని చెప్పలేని పరిస్థితి అక్కడ ఉన్న అధికారుల పైన ఉంది. ఈ కోవిడ్ సెంటర్లు కూడా ఎక్కువ పెంచి ప్రజలకి ప్రాణరక్షణ కల్పించవలసిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది. ఇటువంటి టైంలో కోవిడ్ను అరికట్టే టైంలో ప్రభుత్వ మద్యం దుకాణాలు తెరిచి గుంపులు గుంపులుగా వేలాది మంది చేరుతూ ఉన్నారు. దానివల్ల కరోనా మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంది. దీనికి ప్రజానేకం అందరూ కూడా తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. దీన్ని పూర్తిగా ప్రజలంతా కూడా వ్యతిరేకిస్తున్నారు. అలాగే కరోనా సెంటర్లు ఎక్కువ ఏర్పాటు చేసి ప్రజల్లో ఉన్న కరోనా భయాన్ని పోగొట్టి ప్రజలకు రక్షణ కల్పించవలసిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉందని కూడా తెలియజేస్తాం. ఈరోజు పిఎస్సీలు కూడా 2-3 వార్డులు కలిపి ఒక పిఎస్సీ ఉంది. కానీ ఈ పిఎస్సీలు ఎక్కడ కూడా సరిగా టెస్టులు చేయట్లేదు. ఈరోజు కోవిడ్ రోజురోజుకి పెరుగుతూ ఉంది. ఒక మాటలో చెప్పాలంటే విశాఖపట్నం నగరంలో ప్రతి వీధిలో కూడా ఈరోజు కోవిడ్ కేసులు ఉన్నాయి. ఈరోజు ఒక పక్కనేమి కోవిడ్ ఎవరైతే పాజిటివ్ వచ్చిందో వాళ్ళు తీసుకెళ్ళకపోవడంతో ఐసోలేషన్తో ఎక్కువ మంది ఉంటున్నారు ఇంట్లోనే హోమ్ ఐసోలేషన్లో. అలాగే ఈరోజు డౌట్గా వచ్చి లక్షణాలు ఎవరైతే వచ్చారో వీళ్ళందరూ టెస్టులు చేయించుకుందామని చెప్పేసి అక్కడ ఏఎన్ఎం కానీ వాలంటీర్లతో సంప్రదించినా లేదా పిహెచ్సీ సంప్రదించినా సరే చేసే పరిస్థితి లేదు. నేనే ఈరోజు నాకు చిన్న సింటమ్స్ వచ్చాయని చెప్పేసి 10 సార్లు పిహెచ్సీ తిరిగాను, వాలంటీర్లతో మాట్లాడాను. కానీ ఈరోజు టెస్టులు చేస్తామని చెప్పేసి వాయిదా వేసి చేయలేదు. ఎవరికి ప్రైవేట్ చేయించుకునే పరిస్థితి వచ్చాయి. అంటే ఈరోజు టెస్టులు చేసే దీంట్లో చూసుకుంటే ఒక్కొక్క పిఎస్సీలో 50 మందికి చేస్తానని చెప్పేసి చెప్తా ఉన్నారు. కానీ 50 మంది కాదు కదా, ఒక్కొక్కసారి వారంలో 2 రోజులు 3 రోజులు చేసే పరిస్థితి ఉంది. ఆ చేసిన దగ్గర కూడా ఈరోజు ఒక్కొక్కసారి 50 మందికి 60 మందికి ఈరోజు వాళ్ళందరూ రప్పించేస్తే ఎక్కడ ఉండడానికి ప్లేస్ లేదు. ఒక మాటలో చెప్పాలంటే నిజంగా అప్పటి వరకు ఈ కరోనా వైరస్ లేకపోయినా పాజిటివ్ లేకపోయినా అక్కడికి వెళ్ళిన తర్వాత తప్పనిసరిగా ఈరోజు వీళ్ళందరితో ఉండడంతో ఈరోజు వైరస్ సోకే పరిస్థితి ఈరోజు ఉంది. అదనంగా వచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి అందుకు ఈరోజు టెస్టులు చేసి ఈరోజు ప్రధాన నియంత్రణ ఎక్కడ చేయాలి మొదట వాళ్ళు చెప్తుంది ఏంటండి, ఈరోజు గవర్నమెంట్ కూడా మొదటి నుంచి చెప్తుంది ఏంటంటే ఎక్కడైతే ఈ వైరస్ వచ్చిందో వాళ్ళంతని గుర్తించాలి, వాళ్ళ కాంటాక్ట్స్ గుర్తించాలి, ఇవి వెంటనే ట్రాకింగ్ చేయాలని చెప్పేసి చెప్పారు.
కానీ ఈ రోజు కోర్ ఉండి మాకు టెస్టులు చేయండి అని చెప్పేసి అంటే ఈ రోజు చేసే పరిస్థితి లేదు. ఒక్కొక్క పిఎస్సిలో 100 మంది 200 మంది వెళ్తుంటే 50 మందికి 30 మందికి చేసే పరిస్థితి ఉంది. అలాగే మెయిన్ సెంటర్ ఈఎన్టీ హాస్పిటల్లో కూడా అక్కడ కూడా వాళ్ళ రోజుకి 200 300 చేసే పరిస్థితి ఉంది. విశాఖపట్నం నగరంలో స్టార్టింగ్లో ఒక స్థాయికి వచ్చేటప్పుడు 5000 6000 చేశారు. మళ్ళీ ఈ రోజుకి వచ్చేటప్పటికి అది 3000కి తగ్గించే పరిస్థితి ఉంది. ఈరోజు రోజు రోజుకి కేసులు సింటమ్స్ వచ్చిన వాళ్ళు పెరుగుతుంటే ఈరోజు ఒక పక్కనేమి టెస్టులు సంపూర్ణంగా చేయట్లేదు. చేసిన టెస్టులు కూడా పరిస్థితి ఏంటంటే ఒక్కొక్కరికి నాకు తెలిసిన ఫ్రెండ్ ఒక ఆయనకి లాస్ట్ మంత్ 24వ తేదీన చేస్తే మొన్న 15వ తేదీ వరకు అసలు రిపోర్ట్ ఇవ్వలేదు. అంటే ఈరోజు ఇంచుమించుకు 20 రోజులు 22 రోజుల పాటు ఆయనకు పాజిటివ్ వచ్చిందని అప్పుడు ఇచ్చారు. అంటే నెగిటివ్ వస్తే పోనీ రిపోర్ట్ లేట్గా ఇచ్చినా కొంత ఇబ్బంది ఉండదు. నిజంగా ఆయన ఇంట్లో ఉన్నాడు కాబట్టి సరిపోయింది. చివరి 2 రోజులు 3 రోజులు ఆయన బయట తిరిగాడు. అంటే 18 రోజుల నుంచి 25 రోజుల వరకు అసలు రిపోర్ట్ ఇవ్వకపోతే ఈరోజు వాళ్ళకి పాజిటివ్ వచ్చినా నెగిటివ్ వచ్చినా బయటకు తిరిగే పరిస్థితి ఉంటుంది. ఇక్కడ అందుకు టెస్ట్ చేసిన వెంటనే వాళ్ళు చెప్తుంది 24 గంటలు ఇస్తామని చెప్తాను. నెగిటివ్ వచ్చిన వాళ్ళు కొన్ని ఇవ్వలేదంటే చెప్పుకోవచ్చు. రెండోది ఇంకోటి ఏంటంటే ఆయనకు అప్పటికే 21 రోజు అయిపోయింది కాబట్టి రెండోసారి మళ్ళీ వాళ్ళు పిఎస్సికి వెళ్ళి టెస్ట్ చేసుకుంటే ఏదో ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి నెగిటివ్ వచ్చింది ఆ రోజు. అంటే ఆల్రెడీ తగ్గిపోయిన తర్వాత నెగిటివ్ వచ్చిన తర్వాత ఆయన రిపోర్ట్ పంపించే పరిస్థితి ఉంది. అంటే 20 రోజుల నుంచి 18 రోజుల వరకు ఈరోజు లేట్ చేసి టెస్టులు రిపోర్ట్ ఇస్తే ఏం ఉపయోగం? ఒక మాటలో చెప్పాలంటే గవర్నమెంట్ విధానాల వల్లే టెస్టులు రిపోర్ట్లు ఎవరుగా సరైన టైంకి ఇవ్వకపోవడం వల్ల ఈరోజు కోవిడ్ను విస్తరించడానికి ఈరోజు ప్రభుత్వం పన్నంగా పండుతుంది తప్ప ఇంకోటి కాదు. అందుకని ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఎవరెవరికైతే లక్షణాలు ఉన్నాయో ఎవరెవరికైతే వైరస్ వచ్చింది వాళ్ళ కుటుంబ సభ్యులకి ఆయన కాంటాక్ట్స్కి అందరికీ వెంటనే టెస్టులు చేయాలి, ఆ రకంగా టెస్టులు పెంచాలి. ఇంకోటి ఏంటంటే ప్రైవేట్ పని ఏదైనా అప్పు చేసో కొద్ది గొప్ప ఆర్థిక స్థోమత ఉన్న మిడిల్ క్లాస్ వాళ్ళు ప్రైవేట్ ల్యాబ్లకు వెళ్ళి చేసుకుందామంటే వాళ్ళకు కూడా రోజు 13 చేయండి 14 చేయండి 12 చేయండి అని చెప్పేసి కండిషన్లు పెట్టే పరిస్థితి ఉంది. అంటే ఆ రకంగా టెస్టులు చేయకుండా ఓ పక్కనేమి కేసులు తక్కువ చూపెట్టుకోవాలి ఏంటో అర్థం కావట్లేదు. ఈ గవర్నమెంట్కి ఉన్నదాన్ని ఏమి కప్పిపుచ్చుకోవాలని చూస్తూ ఉంది. దాంతో అసలు తెలియక చాలామంది ఈరోజు చివరికి వైరస్ సోకేసి ఇతర డిసీజుల మీద ఎఫెక్ట్ అయిన తర్వాత ఈరోజు హాస్పిటల్కి వెళ్ళి జాయిన్ అయితే చాలామంది చనిపోతూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో చనిపోయే రేషియో పెరిగింది. కాబట్టి అందుకు ఈరోజు టెస్టులు చేయడం అవసరం. టెస్టులకి చేసే దగ్గర అక్కడ మౌలికమైన సౌకర్యాలు, ఈరోజు భౌతిక దూరం పాటించేటట్లు కావాల్సిన ఏర్పాట్లు ఇవన్నీ చేయాలి. ఇప్పుడున్న దీంట్లో విశాఖపట్నంలో ఉన్న పిఎస్సీలు ఎన్నట్లు కూడా కనీసం రోజుకు 100 మందికైనా చేసేటట్లు చర్యలు తీసుకోవాలి. పెద్ద పిఎస్సి ఇప్పుడు ఆయర్లో వాటిల దగ్గర కనీసం 400 500 దగ్గర చేయాలి. సెంట్రల్లో ఈఎన్టీ హాస్పిటల్ దగ్గర కనీసం 1000 మందికని చేయాలి. ఎందుకంటే ఈఎన్టీ హాస్పిటల్ దగ్గర కావాలనుకుంటే 4 గంటల నుంచే టోకెన్కి నిలబడే పరిస్థితి ఉంది. మేము వెళ్ళి అక్కడ నిలబడ్డాము చాలా రోజులు. మొత్తం అన్లాక్ ప్రక్రియ దేశంలో మొదలైనప్పటి నుంచి మన విశాఖ నగరంలోతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కోవిడ్ కరోనా కేసుల సంఖ్య పెరిగిపోవటం అనేది చూస్తున్నాం. రోజుకి దేశంలో అయితే 50,000, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా 10,000 తక్కువ కాకుండా ఈరోజు కరోనా కేసుల సంఖ్య అనేది వస్తూ ఉంది. ఇలాంటి తరుణంలో అన్లాక్ ప్రక్రియ జరుగుతున్నప్పుడు దేశవ్యాప్తంగా కూడా ఒకవైపు సీజనల్ వ్యాధులు కూడా ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసిన పరిస్థితి, జ్వరం జలుబు దగ్గు. ఈ జ్వరం జలుబు దగ్గు వచ్చినా కూడాను కరోనా టెస్టులు అందక కరోనా అని చెప్పేసి భయపడుతూ కూడా ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు మన రాష్ట్రంలో మన విశాఖపట్నంలో కూడా చాలా చూసాం. కాబట్టి వెంటనే కరోనా టెస్టులు అనేవి రాష్ట్ర ప్రభుత్వం పెంచాల్సిన అవసరం ఉంది. కరోనా మొదలైన ప్రారంభ కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి వీధికి ఒక డాక్టర్ను పంపించేసి అదేవిధంగా ప్రతి వీధిలో కూడా కరోనా టెస్టులు చేయిస్తాం, ఆంధ్రప్రదేశ్ అనేది భారతదేశంలో 5వ స్థానంలో ఉంది టెస్టులు చేయటంలో, దక్షిణ కొరియా నుంచి మేము టెస్టింగ్ కిట్లు తెప్పించామని చెప్పేసి ర్యాపిడ్ టెస్టులు చేయించుతున్నామని చెప్పేసి ఆయన ప్రజలకు హామీ ఇచ్చాడు. ఆ హామీ కూడా ఆచరణలో నిలబెట్టడం ద్వారా ఈరోజు చాలామంది కరోనా మృతులు, వాళ్ళ కుటుంబ సభ్యులు, ఆశల్ని, వాళ్ళ ప్రాణాలను కాపాడటానికి అవకాశం ఉంటుంది. కనుక వెంటనే టెస్టింగ్ కిట్ల సంఖ్యను పెంచి వాలంటీర్ సిఫార్సు ద్వారానే కాకుండా ఎవరైతే నిజంగా కరోనా రోగంతో బాధపడుతున్నారో వాళ్ళందరికీ కూడా రోజువారీ టెస్టుల సంఖ్య పెంచడం అనేది అవసరమని చెప్పేసి మేము భావిస్తున్నాం. అదే సందర్భంలో ఒకసారి ఆధార్ కార్డు నెంబర్ తీసుకొని కరోనా టెస్ట్ చేయించుకుంటే మళ్ళీ 14 రోజుల్లో సీరియస్ అయినా కూడాను మళ్ళీ మీకు టెస్ట్ చేయము, నెగిటివ్ వచ్చింది కదా అని చెప్పేసి వెంటనే పంపించేయటం, ఈలోగా ఆ రోగిలోని మళ్ళీ లక్షణాలు పెరిగి చనిపోతున్న పరిస్థితి, అక్కడ హాస్పిటల్లోకి వెళ్ళితే సరైన సమయంలో వైద్యులు చికిత్స అందించకపోవటం వల్ల రెండో దశకి చేరిపోయి చనిపోతున్న పరిస్థితి కూడా టెస్టుల్లో లోపం కారణంగా ఈరోజు మృతి చెందిన ఘటనలు కూడా మనం చూసాం. కాబట్టి రోజువారీ టెస్టుల సంఖ్య పెంచాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఏవైతే సచివాలయాలు వాలంటీర్లు ఉన్నారో
వీధి వీధికి ఉన్నాయి. అదే విధంగా కరోనా టెస్టుల సంఖ్యలను కూడా ఆ విధంగా టెస్టింగ్ సెంటర్లను కూడా ఏర్పాటు చేసి ప్రజల్లో ఒక మనోధైర్యాన్ని తీసుకొచ్చి కరోనా పట్ల భయభ్రాంతులు గురవకుండా తొలగించే ప్రయత్నం చేయటం అనేది అవసరం అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి తక్షణమే కరోనా టెస్టింగ్ సెంటర్లు అనేవి పెంచాలి. అదే సందర్భంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా సిఫార్సులను బట్టి లేదా వైసీపీ నాయకులకు సంబంధించిన వాళ్ళు బట్టి లేదా వాలంటీర్ సిఫార్సులను బట్టి కానీ కరోనా చికిత్స అందకూడదు, కరోనా టెస్టులు అందకుండా అందరికీ సమానంగా అందాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఆ విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారిని ఆశిస్తున్నాం. ఈరోజు కరోనా పరిస్థితి చూసుకుంటే రోజు రోజుకి విపరీతంగా కేసులు పెరిగిపోతున్నాయి. కేసులు అంటే పెరుగుతున్నాయి కానీ దానికి తగ్గట్టు సెంటర్లు టెస్ట్ సెంటర్లు మాత్రం పెంచట్లేదు. సెంటర్లు చూస్తే తక్కువ ఉన్నాయి, కేసులు మాత్రం విపరీతంగా ఉన్నాయి. వచ్చిన పేషెంట్లకి ఉందో లేదో తెలుసుకోవడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. వాలంటరీ సిస్టమ్ చూసుకుంటే వాలంటరీలు కూడా సక్రమమైన సర్వీస్ అనేది ఇవ్వట్లేదు. ఈ వచ్చిన కేసులు అన్నింటికి కూడా 100 మందికి పైగా కేసులు ఉంటే వాళ్ళు చూపిస్తున్నది 50 మందికి, ఆ 50 మందిలోనూ కూడా పూర్తిగా ఆ 50 కిట్లు అనేవి అందుబాటులో లేవు. పరిస్థితి చూసుకుంటే చాలా విషమయంగా ఉంది. కేసులు వచ్చిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో ఏంటో అనేది చాలా ఇబ్బందిగా ఉంది. తర్వాత ప్రభుత్వం చేస్తున్నాము, ప్రజలకు అందుబాటులో వైద్యం అందిస్తున్నాం అని అంటున్నారు, ఎక్కడికక్కడ వైద్యం అనేది అందట్లేదు. వైద్య సదుపాయాలు లేవు, వైద్య సెంటర్లు లేవు. కరోనా టెస్టులకి ఎక్కడికక్కడ ఏ సెంటర్కి ఆ సెంటరు, ఇది ఇక్కడ అక్కడ అని కాకుండా ప్రతి చోట కరోనా టెస్టుల సెంటర్లు పెంచాలి. ప్రజలకి అందుబాటులో వైద్యం అనేది అందించాలి. ఇంకా ప్రభుత్వం స్పీడ్గా వైద్య పరీక్షలు చేయించి కరోనా పేషెంట్లని తగు జాగ్రత్తలు తీసుకొని వాళ్ళకి కావాల్సిన వైద్యాన్ని అందించి వాళ్ళు కోలుకునే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఎటువంటి వైద్యం కూడా అటువంటి పరిస్థితి అది అటువంటి ఇది చేయట్లేదు. రోజు రోజుకి కరోనా పేషెంట్లు ఎంతైతే విపరీతంగా పెరుగుతున్నాయో మరణాలు కూడా అంత విపరీతంగా పెరుగుతున్నాయి. పేషెంట్లకి దగ్గర అందాల్సినటువంటి మందులు కూడా అందట్లేదు. వాళ్ళకి నీళ్లు కానీ ఏమీ అందుబాటులో లేదు. ప్రభుత్వం దీనిపైన దృష్టి పెట్టి ప్రజల ఆరోగ్యం పథకాలు కాదు, చేయూతలు ఆ యువతలు ఈ యువతలు కాదు, రేషన్ డిపోలో ఇస్తున్న బియ్యం గందులు ఈ కందులు కాదు, ప్రజలకు అందుబాటులో వైద్యం అనేది ఉండాలి. కరోనాకు సంబంధించిన వైద్యాన్ని పూర్తి స్థాయిలో అందించడంలో ప్రభుత్వం విఫలమైంది. అది మాత్రం జాగ్రత్తలు తీసుకొని ప్రజలకి ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితిలో ప్రాణం ఎంత ముఖ్యమో వైద్యం కూడా అంతే ముఖ్యం. కాబట్టి వైద్యం మెరుగైన వైద్యం చేసి ప్రజల ప్రాణాలు కాపాడాలి. కోవిడ్ పరీక్షలకు తప్పని క్యూలు, కరోనా పరీక్షల విషయంలో నేటికీ గందరగోళ వాతావరణమే. ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలికా.